హాయ్ అండి, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి కాకరకాయల కారం అండి. చేదనేది లేకుండా చాలా రుచిగా చేసి చూపిస్తాను మీకు. ఇది ఎలానో చూడండి. మన రెసిపీకి కావాల్సినవి కాకరకాయలండి. ఒక అర కేజీ తీసుకున్నాను. వీటిని బాగా పై తొక్కంతా తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా తీసుకొని పై పైన పట్టు సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం కాయలు ఇలా గీరుకున్నాక మనం కల్లుప్పుతో శుభ్రంగా కాయలన్నీ రుద్దుకోవాలి. చేదు మొత్తం పోతుంది. కొంచెం వేసుకొని ఉప్పు ఇలా కాయ కాయకు రుద్దుకుంటే మనకి చేదంతా పోయి కాకరకాయ కారం చాలా రుచిగా ఉంటుంది. ఇలా రుద్దుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చూసారా చేదంతా ఎలా పోతుందో. ఇప్పుడు మనం ఉప్పు వేసి కాకరకాయలన్నీ బాగా నలిపినాక సన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. బాగా వీటిని 2-3 సార్లు కడిగాను, చేదంతా పోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. మీరు ఇందాక కూడా మనం సాల్ట్ వేసి పిసికాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోండి అండి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. అలానే 1/2 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ బాగా పిసకాలి. మళ్ళీ మనం ఉప్పు పెరుగు పసుపు వేసి కలిపినాక నీళ్ళు వేసుకోవాలండి. దీంట్లో అవి మునిగినంత వేసుకోవాలి. ఈ ముక్కలు మునిగిన దాకా నీళ్ళు పోసుకుండండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టుకొని వీటిని ఉడకబెడదాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-5 నిమిషాలు ఉడకనిద్దాం. మనం వీటిని ఇప్పుడు తక్కువ మంట మీద పెట్టి ఉడకనిద్దాం. 10 నిమిషాల దాకా ఉడకనిద్దాం చిన్న మంట మీద. మనం ఇప్పుడు కాకరకాయల్లోకి కారం రెడీ చేసుకుందామండి. 1/2 చిప్ప ఎండు కొబ్బరి, అలానే 1 పెద్ద చిన్నులపాయ. ఇప్పుడు మనం కొబ్బరిని సన్న ముక్కలుగా తరుక్కున్నాం. చిన్నులపాయలు, కారం 3 టీ స్పూన్లు వేసుకోండి. అలానే మన రుచికి తగినంత సాల్ట్ అన్నిట్లో వేస్తూ వస్తున్నాం కాబట్టి చూసి వేసుకుండండి. మనం వీటిని బాగా మిక్సీ పెడదాం మెత్తగా. చూసారా నీళ్ళన్నీ ఇనిగిపోయిన దాకా మనం వీటిని ఉడకబెట్టాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. మన ఆయిల్ వేడైందండి. 1/2 గ్రాముల ఆయిల్ వేసాను. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. ముక్కలు 2 సార్లుగా వేసుకొని వేసుకోండి అండి. అప్పుడు బాగా వేపుతి నేను కొన్ని వేసి కొన్ని ఉంచాను, ఇంకోసారి వేపుతాను. చూసారా వేగిపోయినాయండి బాగా, మంచి రంగు వచ్చినాయి. ఈ టైంలో మనం ప్లేట్లోకి తీసుకుందాం వీటిని. చూసారా 2 ఆయిలు వేపుకున్నానండి బాగా, మంచి కలర్ వచ్చిందాక. బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఈ కారంలో వేద్దాం. ఇప్పుడు మనం మిగిలిపోయిన ఆయిల్లో పల్లీలు వేసుకుందాం. అప్పుడు ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొంచెం వీటిని వేగనిద్దాం. మీకు ఆయిల్ ఎక్కువైందంటే కొంచెం తీసుకోండి అండి. సరిపోయింది అనుకుంటే అంతే కారం వేసేసేయండి. పల్లీలు వేగిపోయినా కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు కారం వేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న కారం చూడండి, ఇది ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం.
ఇప్పుడు ఈ కారంతో పాటు కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా కారము ఇదంతా బాగా కలపాలి. ఈ కారము కాకరకాయలు బాగా కలపాలి. చూడండి అయిపోయిందండి. ఈ టైంలో కొంచెం సాల్ట్ చూసుకొని కావాలంటే వేసుకోండి అండి. ఎవరైనా అయిపోయింది, మన కారాన్ని బౌల్లోకి తీసుకుందాం. చూసారా మన కారం అయిపోయిందండి, బౌల్లోకి తీసుకున్నాం. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుందండి. చేదు కూడా ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.